హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైక్ లెర్నింగ్ 20 ఛానల్. భాగాహారం చేయడం ఎలా? చిన్నపిల్లలకి మనం ఫస్ట్ టు సెకండ్కి అవసరం లేదు భాగాహారం. థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్, ఇంకా థర్డ్ టు టెన్త్ క్లాస్ ఎవరికైనా సరే భాగాహారం అనగానే ఫస్ట్ భయపడుతుంటారు, ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా ఈజీగా చేసేస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు మనం భాగాహారం డివిజన్ పిల్లలకు చిన్నపిల్లలకు నేర్పించడం ఎలాగో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం స్లోగా, ఎందుకంటే చిన్నపిల్లలు స్లోగానే నేర్చుకుంటారు కాబట్టి. ఫస్ట్ భాగాహారాన్ని ఏ గుర్తుతో సూచిస్తామంటే డివైడెడ్ బై, దీన్ని డివైడెడ్ బై అంటారు. భాగాహారాన్ని ఈ యొక్క గుర్తుతో డివైడెడ్ బైతో సూచిస్తారు. ఫస్ట్ ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి మనం చిన్న చిన్న అంకెలతో చిన్న భాగాహారాలతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి, ఫస్ట్ నేను రెండో ఎక్కంతో భాగాహారం ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16 డివైడెడ్ బై 2 అంటే ఈ లెక్క ఎలా చేయాలంటే, ఫస్ట్ ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉంటుందో దాంతో మనం భాగించాలి కాబట్టి ఒక చెవిలో, ఎడమవైపు ఉన్న చెవిలో ఇక్కడ ఉన్న అంకె వేసుకోవాలి. దేనితో భాగిస్తున్నామో ఆ అంకెని ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ దేన్ని భాగించాలో ఇక్కడ మధ్యలో వేసుకోవాలి. ఇప్పుడు 16ని భాగించాలి, 2తో భాగించాలి 16ని. ఈ లెక్క మనం చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక అంకె తీసుకోవాలి. ఒక అంకె తీసుకుంటే మనం రెండో ఎక్కంలో ఒకటి పోదు కాబట్టి రెండు అంకెలు కలిపి తీసుకోవాలి. 16 రెండు అంకెలు కలిపి తీసుకోవడం అంటే మొత్తం 16 అవుతుంది. ఇప్పుడు ఈ 16 అనేది రెండో ఎక్కంలో వస్తుందో లేదో చూసుకోవాలి. రెండో ఎక్కంలో వస్తుందో లేదో చూసుకోవాలంటే మనకు రెండో ఎక్కం వచ్చుండాలి ఫస్ట్. అందుకే మనం భాగాహారాలు చేయాలంటే ఫస్ట్ టేబుల్స్ కనీసం 10 ఎక్కాలన్నా సరే నేర్పించి ఉండాలి పిల్లలకి. ఈ విధంగా మన మైండ్లో మనం ఒకసారి రెండో ఎక్కం గుర్తు చేసుకోవాలి. ఇది ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ మీకు అర్థం అవడానికి కోసం రాస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం మైండ్లో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకోవాలి. రెండో ఎక్కం ఇలా ఉంటుంది, ఈ అంకెలు వస్తాయి రెండో ఎక్కంలో అన్నట్టుగా. ఇప్పుడు చూడండి 16 ఇక్కడ మనకి ఏమిచ్చాడు, 16 రావాలి మనకి. ఫస్ట్ ఈ 16 అనేది రెండో ఎక్కంలో వస్తుందా లేదా అని చెప్పి ఆలోచించుకోవాలి మనం. వస్తుందా లేదా ఒకసారి చెక్ చేయండి. 2 8 16 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా వేసేయచ్చు. 2 8 2 8 16 ఎప్పుడైనా సరే ఈ చెవిలో ఉన్న, ఎడమ చెవిలో ఉన్న అంకె మరియు కుడి చెవిలో ఉన్న అంకెని రెండింటినీ హెచ్చవేస్తే వచ్చే ఆన్సర్ ఇక్కడ వచ్చిందనమాట, మధ్యలో వచ్చిందనమాట మనకి. ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఇంకా దేన్ని వేయాలి, 8ని వేయాలి. 2 8 ఈ రెండింటిని హెచ్చివేస్తే వచ్చే ఆన్సర్ ఇక్కడ మధ్యలో వచ్చిందనమాట, 2 8 16. కరెక్ట్గా ఈ పైన ఉన్న అంకె కిందే ఇక్కడ ఈ 16 కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒకదాని కింద ఒకటి అంకెలు వచ్చిన తర్వాత వెంటనే మనం గీత కొట్టేసుకొని పై దాంట్లోంచి కింద తీసేయాలి. పైన ఎంత ఉంది, 16 ఉంది, కింద మళ్ళీ 16 ఉంది కాబట్టి 16లోంచి 16 తీసేస్తే ఎంత, 0. ఇంకేమైనా ఉన్నాయా పక్కన దించుకోవాల్సినవి, ఇంకేం లేవు కాబట్టి 0 అనేది శేషమవుతుంది. అంతే, ఈ లెక్క ఆన్సర్ 8. ఈ చెవిలో, ఈ కుడివైపు చెవిలో ఏదైతే వస్తుందో అదే ఈ లెక్క యొక్క ఆన్సర్ అవుతుంది. 16 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఎంత, 8. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాగే ఇంకొక లెక్క చేద్దాం. 39 డివైడెడ్ బై 2 ఈ లెక్క ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు మనం 39ని భాగించాలి. దేంతో భాగించాలి, 2తో భాగించాలి. దీన్ని అసలు ఎలా వేసుకోవాలి, లెక్క రూపంలో ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ ఎడమ చెవిలో 2, మధ్యలో 39 రాసేసుకొని ఇక లెక్క స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం చూసుకుంటే ఎప్పుడైనా కానీ మనం లెక్క చేసేటప్పుడు ఫస్ట్ మొదటి ఉన్న అంకెనే తీసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా సరే మొదటి ఉన్న అంకెనే తీసుకోవాలి. ఒకవేళ ఈ మొదటి ఉన్న అంకే మనం దేంతో అయితే భాగిస్తున్నామో ఆ అంకె కంటే చిన్నగా ఉన్నప్పుడు రెండు అంకెలు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉన్న అంకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందాక ఫస్ట్ 1 తీసుకునేదాన్ని, కానీ 1 అనేది 2 కంటే చిన్నగా ఉంది. మనం 2 1 2 తీసుకున్నా కానీ పోదు కాబట్టి అప్పుడు 2 అంకెలు కలిపి తీసుకోవాలి మనం ఒకేసారి. అలా కాకుండా ఇక్కడ మనకు ఫస్ట్ అంకే 3 తీసుకుంటే 3 2 కంటే పెద్దదే కాబట్టి 1 అంకెనే తీసుకోవచ్చు మనం. ఫస్ట్ 3 తీసుకోండి, రెండో ఎక్కంలో 3 వచ్చిద్దా లేదా అనేది చూసుకోండి. వచ్చిద్దా లేదా 3 రాదు కాబట్టి రెండో ఎక్కంలో 3కి దగ్గరగా ఏమొస్తాయో తీసుకోండి. చూడండి, రెండో ఎక్కంలో 3కి దగ్గరగా ఏమున్నాయి, 3కి దగ్గరగా ఉండాలి మరియు 3 కంటే చిన్నగా ఉండేది తీసుకోవాలి. ఇంకా 3 కంటే చిన్నగా 3కి దగ్గరలో అంటే 2 కాబట్టి 2 1 2 కరెక్ట్గా ఈ 3 కిందే వేసుకోవాలి మనం. 3 1 తీసుకుందాం కాబట్టి 2 1 ఈ రెండింటిని హెచ్చివేస్తే వచ్చే ఆన్సర్ మధ్యలో రావాలని చెప్పా కదా, 2 1 2. ఇప్పుడు వెంటనే గీత గీసేసుకోవాలి, పై దాంట్లోంచి కిందది తీసేయాలి. 3లో నుంచి 2 తీసేస్తే
ఒకటి. ఇప్పుడు మనం ఇంకొక పక్కన ఇంకో అంకె ఉంది కాబట్టి ఈ అంకెని కూడా మనం ఇక్కడ దించుకోవాలి. 9 దించుకున్నాను, అప్పుడు ఎంత అయింది ఇక్కడ మనకి నెంబర్? 19 అయింది. మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ 19 అనేది రెండో ఏకంలో వచ్చిందో లేదో చూసుకోవాలి. చూడండి, మనకు రెండో ఏకంలో 19 అనేది వచ్చిద్దా? రాదు. కాబట్టి 19కి దగ్గరలో 19 కంటే చిన్నగా ఏమొచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ ఏమొచ్చింది మనకి? 18 వచ్చింది. 19కి దగ్గరలో ఉంది మరియు 19 కంటే చిన్నగా 18 వచ్చింది. కాబట్టి మనం 2 9 18 తీసుకోవాలి. 2 9 ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 9 ఉండాలి. ఈ రెండింటిని హెచ్చవేస్తే 2 9 18 అనేది ఇక్కడ మధ్యలో ఆన్సర్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకదాని కింద ఒకటి వచ్చాయి కాబట్టి మనకి అంకెలు వెంటనే గీత గీసేసుకొని తీసేయాలి. 19లోంచి 18 తీసేస్తే ఎంత? 1. ఇంకా పక్కన ఏమైనా ఉన్నాయి దించుకోవాల్సినవి? ఏం లేవు. కాబట్టి 1 అనేది శేషం అవుతుంది. నెక్స్ట్ 3 అంకెల లెక్క ఒకటి చేద్దాం ఇలాంటిదే. ఇది చూడండి, ఇప్పుడు 748ని 2తో భాగించాలి. ఎలా భాగించాలో చూద్దాం ఇప్పుడు. ఓకే, 2తో 748ని భాగించాలి మనం. ఫస్ట్ ఒక అంకె తీసుకోవాలని చెప్పా కదా, ఫస్ట్ 7 తీసుకోవాలి. 7 తీసుకుంటే రెండో ఏకంలో 7 వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి ఒకసారి, రెండో ఏకంలో 7 వస్తుందా? లేదు, రావట్లేదు. 6 వస్తుంది, 8 వస్తుంది, కానీ 7 రావట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? 7కి దగ్గరలో 7 కంటే తక్కువ ఏది వస్తుందో చూసుకోవాలి. 7 కంటే తక్కువగా ఏమొస్తుంది ఇందులో? 6 వస్తుంది. కాబట్టి 2 3 6 తీసుకోవాలి మనం. 2 3 6 కరెక్ట్గా దీని కింద వేసుకోవాలి. వెంటనే గీత కొట్టేసుకొని తీసేయాలి. 7లోంచి 6 తీసేస్తే 1. తర్వాత ఈ పక్కన ఉన్న అంకె, ఒక అంకెని దించుకోవాలి. 4 ఉంది కాబట్టి ఒక్కొక్క అంకెనే దించుకోవాలి మనం. ఫస్ట్ ఈ 4ని దించుకుందాం. అప్పుడు మనకి ఎంత ఉంది మన దగ్గర నెంబర్? 14 ఉంది. వెంటనే మళ్ళీ 14ని తీసుకొని 2 దగ్గరికి వెళ్ళిపోవాలి. 2 ఏకంలో 14 వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి ఒకసారి, 2 ఏకం మళ్ళీ మన మైండ్లో ఆలోచించుకుంటూ ఉండాలి. 2 ఏకంలో 14 వస్తుందా? ఓకే, వస్తుంది. 2 14 వస్తుంది కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 7 రాసుకోవాలి. 2 14 కరెక్ట్గా దీని కింద వేసుకోవాలి. వెంటనే గీత కొట్టేసి తీసేయాలి. 2 1 దాని కింద ఒకటి వచ్చాయి కాబట్టి మనకు వెంటనే గీత కొట్టేసి పై దాంట్లోంచి కిందది తీసేయాలి. 14లోంచి 14 తీసేస్తే 0. ఇలా 0 వచ్చినప్పుడు వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఇంకొక అంకె ఉందిగా ఇక్కడ మనకి, 8 ఉంది. ఈ 8ని ఇక్కడ దించుకోవాలి. 0 మనకు వాల్యూ లేదు కాబట్టి అది అవసరం లేదు, తీసేయండి. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉన్నట్టు? 8 ఉన్నట్టు. ఈ 8ని తీసుకొని మళ్ళీ 2 దగ్గరికి వెళ్ళిపోవాలి. 2 ఏకంలో 8 వచ్చిద్దా లేదా అనేది చూసుకోవాలి. చూడండి ఒకసారి, 2 ఏకంలో 8 వస్తుందా లేదా? ఓకే, వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 2 4లో 8 వస్తుంది కాబట్టి ఇక్కడ 2 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి 2 4లో 8 కరెక్ట్గా ఎందుకు కింద 8 వేసేసుకొని గీత కొట్టేసుకోవాలి. వెంటనే తీసేయాలి. పై దాంట్లోంచి కింద తీసేస్తే 8లోంచి 8 తీసేస్తే 0. ఇంకేమైనా ఉన్నాయి దించుకోవాల్సినవి? ఇంకేం లేవు కాబట్టి 0 అనేది శేషం అవుతుంది. నెక్స్ట్ ఒక 4 4 అంకెల లెక్క కూడా ఒకటి చేసేద్దాం. ఓకే, 8971ని 2తో భాగించడం ఎలా చూద్దాం. ఫస్ట్ ఒక అంకె తీసుకుంటుందా, 8 అనే ఒక అంకె తీసుకుంటుందా. ఈ 8 అనేది 2 ఏకంలో వస్తుందా? వస్తుందిగా. 2 4లో 8 వస్తుంది కాబట్టి 2 ఇక్కడ ఉంది కాబట్టి 2 ఇంటూ 4, 2 4లో 8 గీత కొట్టేసుకొని తీసేయాలి. 8లోంచి 8 తీసేస్తే 0. ఇప్పుడు ఫస్ట్ ఒక అంకె దించుకోవాలి. 9 దించుకుంటున్నా. ఈ 9 అనేది 2 ఏకంలో వస్తుందా? ఇప్పుడు మన దగ్గర 9 ఉంది కాబట్టి 2 ఏకంలో 9 వస్తుందో లేదో చూసుకోవాలి. వస్తుందా? రాదు. కాబట్టి 9కి దగ్గరలో మరియు 9కి అంటే తక్కువ ఉన్న అంకెని తీసుకోవాలి. 9కి దగ్గరలో మరియు 9 కంటే తక్కువ ఉన్న అంకె అంటే 8. 2 4లో 8 తీసుకోవాలి. 2 4లో 8 వెంటనే ఒకదాని కింద ఒకటి గీత వచ్చేసాయి కాబట్టి గీత కొట్టేసుకొని తీసేయాలి. 9లోంచి 8 తీసేస్తే 1. నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది కాబట్టి 7ని మనం దించుకోవాలి. ఇక్కడ 17 అయింది. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది నెంబర్? 17 ఉంది. మళ్ళీ 2 ఏకంలో 17 వచ్చిద్దో లేదో చూసుకోవాలి. సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉండిద్ది ఎంత పెద్ద లెక్క అయినా కానీ. ఈ దించుకునే అంకెలు అయిపోయినంత వరకు ఈ లెక్క మనకి సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు 17 అనేది 2 ఏకంలో వస్తుందా? రాదు. 16 వచ్చింది, 18 వచ్చింది, కానీ 17 రాలా. కాబట్టి 17కి దగ్గరలో మరియు 17 కంటే చిన్నగా ఉన్నది తీసుకోవాలి. ఏదుంది? 16 ఉంది. ఎప్పుడు వచ్చింది అది? 2 8లో 16 కాబట్టి ఇది రాసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 8లో ఈ రెండింటిని హెచ్చు వేయాలి కాబట్టి 2 8లో 16 ఆన్సర్ ఇక్కడ మధ్యలో వేసేసుకోవాలి.
వెంటనే గీత కొట్టేసుకొని తీసేయాలి. 17 నుంచి 16 తీసేస్తే 1. ఇక్కడ ఆల్రెడీ ఇందాక 7 దించుకుందాం కాబట్టి ఇంకెంతుంది, 1 ఉంది ఇక్కడ, 1 కూడా దించుకుంటున్నాను. అప్పుడు మన దగ్గర ఎంత ఉన్నట్టు, నెంబర్ 11 ఉన్నట్టు. ఇప్పుడు మళ్ళీ 11 అనేది రెండో ఏకంలో వస్తుందా చూసుకోవాలి. రెండో ఏకంలో 11 అనేది రాదు. 11కి దగ్గరలో ఏమొస్తుంది, 10 వస్తుంది. ఎప్పుడు, 2 5 10, అది తీసుకోవాలి మనం. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆల్రెడీ 2 5 10, ఓకేనా. ఇప్పుడు 11 నుంచి 10 తీసేయండి, 1 వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా పక్కన మనకు దించుకోవాల్సినవి, ఇంకేం లేవు కాబట్టి 1 అనేది శేషం అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే ఇంకా ఏ భాగాహారం ఇచ్చినా కానీ మనం ఈజీగా చేసేయచ్చు. చిన్నపిల్లలకి మనం ఇలా స్టెప్ బై స్టెప్ మెల్లగా ఈ విధంగా నేర్పించాలి భాగాహారాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.